ఏపీలో ఉప ఎన్నిక సందడి మొదలు కానుంది। ఇటీవల పోతుల సునీత రాజీనామాతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనలు విడుదల చేసింది। ఎమ్మెల్యే కోటాలో ఈ ఎన్నిక జరగనుంది। ఈ ఖాళీ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసింది। జనవరి 11న నోటిఫికేషన్ విడుదల కానుంది। జనవరి 18న నోటిఫికేషన్ పరిశీలన, జనవరి 19న విత్డ్రా, జనవరి 28న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది। ఈ పదవి కోసం వైఎస్ఆర్సీపీలో ఆశావాహులు పోటీ పడుతున్నారు। షెడ్యూల్ రావడంతో తమ ప్రయత్నాలు మొదలు పెట్టమన్నారు। అయితే జగన్ ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది। ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాను మండలి చైర్మన్ షరీఫ్ ఆమోదించారు। శాసన మండలి సభ్యత్వానికి గత నెలలో రాజీనామా చేసి లేఖను చైర్మన్ కు పంపించారు। టీడీపీ చేస్తున్న ప్రజా వితరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానన్నారు। తన ఈ రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు। పోతుల సునీత గతంలో టీడీపీలో ఉన్నారు। 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు। ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు। దీంతో అక్కడ విభేదాలు భగ్గుమన్నాయి। ఆ వెంటనే చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు। 2019 ఎన్నికలకు ముందు ఆమంచి వైఎస్ఆర్సీపీలో చేరగా ఆమె మాత్రం టీడీపీలో కొనసాగారు। కానీ కొద్ది రోజుల తర్వాత అనూహ్యంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారు। దీంతో టీడీపీ అనర్హత వేటు వేయాలని శాసన మండలి చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతోంది। ఈ క్రమంలోనే సునీత తన పదవికి రాజీనామా చేశారు। పోతుల సునీత స్థానానికి 2023 వరకు అవకాశం ఉంది। ఈ స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది చూడాలా। ఇటీవలే దివంగత ఎంపీ బల్లి దుర్గప్రసాదరావు కుమారుడికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామన్నారు। ఆయనకు ఈ ఛాన్స్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది।